హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ వేడి మళ్ళీ రాజుకుంది. దానికి కారణం నాగార్జునసాగర్ బై ఎలక్షన్. నోముల నరసింహయ్య గారి మరణంతో ఖాళీ అయినటువంటి ఈ స్థానంపై జాతీయ పార్టీలు, అట్లాగే ప్రాంతీయ పార్టీ అయిన తెరాస కూడా బాగా వేయాలనే ప్రయత్నం చేస్తున్నాయి. అట్లాంటప్పుడు సీనియర్ మోస్ట్ నాయకులుగా ఉన్న జానారెడ్డి గారు ఎలా దూసుకెళ్తున్నారు ప్రచారంలో, మరియు తన గెలుపు పైన తనకున్న ధీమా ఏంటో ఒకసారి తననే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, తెలంగాణ ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదం పైన ఏర్పడింది. ఇలాంటప్పుడు ప్రజలు ఈ నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా ఫలించాయని అనుకుంటున్నారా? నాగార్జునసాగర్ ప్రజలు పర్టికులర్గా ఏమనుకుంటున్నారు? అసలు మీరు ఏమనుకుంటున్నది ప్రజల్ని అడిగి తెలుసుకోవాలి. యాక్చువల్గా అయినా మా అనుభవాన్ని మేము ప్రజలకు అందిస్తున్న దాంట్లో భాగంగా మీకు అందిస్తున్నాం. ఇది యథార్థమా కాదా క్షేత్రస్థాయిలో మీరు సమాచారం సేకరించాలి. ఫస్ట్ మీరు అడిగిన ఒకటి, నీళ్లు నిధులు నియామకం ఏదైతే ఉన్నదో, నియామకాలు భర్తీ కాలేదని లేక నిధులు దుర్వినియోగం అవుతున్నాయని లేక నీళ్లు ఇప్పటివరకు ఇంకా చేరలేదు పొలాలలోనని ప్రజలందరూ అనుకుంటున్నటువంటిది, సోషల్ మీడియా వాళ్ళందరూ గమనిస్తున్నటువంటిది, ఈ విషయాన్ని మీరు గమనించినట్టు ఆ ఆశయం నెరవేరలేదు. ఇంకా ఇంకా ఆలోచన వైపు పూర్తవుతుందా లేదా సందేహం ఉన్నటువంటి రోజులు. దానికి మీకు ఒక ఉదాహరణ, ఇక్కడ నాగార్జునసాగర్ ప్రజల ముందర ఆ నీళ్ళ విషయానికి, అంటే ఇప్పుడు నాగార్జునసాగర్ ప్రాంతం ఎన్నికల్లో కేసీఆర్ ఇప్పటికి ఇచ్చిన నీళ్లు లేవు, నిధులు లేదు, లేక నియామకాలు కూడా లేవు. ప్రత్యేకించి ఇక్కడ కట్టిన ప్రాజెక్టు లేదు, ఇక ముందు కట్టే ప్రాజెక్టు కూడా లేదు. నిన్న మొన్న ఇచ్చిన చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 2 లక్షల ఎకరాలకు పైన నీరు ఇచ్చినటువంటి జానారెడ్డి గారు 1983లో శాసనసభ్యుడి ఎంపికైన తర్వాత వచ్చినటువంటిది 165,000 ఎకరాలు. అంతకుముందే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధ్వర్యాన కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసిన ప్రాజెక్టులో 43,000 ఎకరాలు, 2 లక్షల ఎకరాలు ఇప్పటికే నీరున్నది. ఇక ముందు నీరు ఇవ్వటానికి ఇస్తే ఇంకేమన్నా ఇస్తే కొద్ది గొప్ప కృష్ణానది నుంచి తెచ్చి ఇవ్వాలి ఆ 10-15,000 ఎకరాలకు. అది కూడా జానారెడ్డి గారు ఆఖరి ఆశయంగా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగమే నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నేను కూడా శాంక్షన్, నేనే దాన్ని అనుమతులు ఇచ్చి శాంక్షన్ చేసిన, కానీ నిన్నమన్నా శంకుస్తుంది. ఇది ఒక ప్రక్రియ, ఇది నీళ్ళకు సంబంధించిన విషయం. ఈ విషయాన్ని గమనించినప్పుడు ఇక నాగార్జునసాగర్లో ఇంకా ప్రత్యేకించి ఏమి చేయలేదే ఇప్పటివరకు. అందుచేత వాళ్ళు అసలు చెప్పడానికే అవకాశం లేదు. కానీ చేసిన నేను, ఇన్ని సాధించిన నేను ఇక ముందున్న చిన్న సమస్యల్ని పూర్తి చేస్తాననే నమ్మకం ఈ ప్రజల్లో ఉంది. అలాంటప్పుడు తెరాస పార్టీ కానీ ప్రభుత్వ పక్షం కానీ ఏం చెప్తుందంటే, మొన్న పట్టభద్రుల ఎన్నికల్లో కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడం పట్ల ఉద్యోగస్తులు పట్టభద్రులు కూడా మా వైపే ఉన్నారు, ఇంకా మిగిలిన వర్గాలు ఏమున్నాయి రైతులకి అట్లాగే మహిళలకి చేస్తున్నట్టుగానే పట్టభద్రులకు కూడా మేము చేసాం కాబట్టి 133,000 ఉద్యోగాలని భర్తీ చేసాం కాబట్టి మా వైపుగా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు కదా, ఇక్కడ అదే రిపీట్ అవుతుంది అనే ఆశతో ఉన్నారు వాళ్ళు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన అనేక మంది చీలిపోవటం వలన జరిగినటువంటి ప్రక్రియ, అది కూడా మీరు అందరు చూస్తున్నారు. అసలు సిగ్గుపడే విధంగా దేశం డబ్బిచ్చి టెంట్లేసి డబ్బిచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టినటువంటి ఒక పరిస్థితి. ఏ డబ్బు ఖర్చు పెట్టిన తీర్మానాలకు దగ్గర దగ్గరకు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఏమాత్రం డెమోక్రటిక్ ఇతర పార్టీలు కలిసి ఉంటే ఈ పార్టీ యొక్క వాళ్ళు ఎక్కడ పోయేవాళ్ళు మీరు ఒకసారి గమనించు. అంటే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా పాలకపక్షం గెలిచిన ప్రతిసారి డబ్బులు వెదజల్లి మాత్రమే గెలుస్తున్నారని చెప్పి అంటున్నప్పుడు నాగార్జునసాగర్లో కూడా అదే ఎందుకు పునరావృతం కాకూడదు అని అంటే మీరేం చెప్తారు? సరే, ఇటువంటి జరుగుతూనే ఉన్నది. కానీ ప్రజలు అప్పుడప్పుడు చైతన్యవంతులు అవటమే కాదు, దీన్ని తిప్పికొట్టి ఓసారి ప్రజాస్వామ్యాన్ని నిలుపుతున్నారు, ప్రజాశక్తిని అజేయంగా నిలుపుతున్నారు, ఓసారి ఎంపికైనటువంటి ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తున్నారు, ఓసారి ఎంపికైన ప్రభుత్వాలు నిజంగా మంచి పని చేస్తే అభినందిస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగా నేడు ఈ ఎన్నికల్లో
అనేక విషయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టినటువంటి ప్రభుత్వం, ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసినటువంటి యొక్క ప్రభుత్వం, ఆ తర్వాత నిన్న మొన్నటి ఎన్నికల్లోనే 2 సంవత్సరాల క్రితమే ఇస్తున్న రుణమాఫీని పూర్తి చేయలేదు, నియంతృత్వ వృత్తిని ఇస్తున్నది చేయలేదు, గత మొదటి ఎన్నికలనే 3 ఎకరాల భూమి డబల్ హెడ్ బెడ్రూమ్ అది కొనసాగిస్తున్నాను, సడిస్తున్నానని ఏదో మళ్ళా మార్పులతోటి మళ్ళీ మేము ముందుకు వస్తున్నానని, ఆ మార్పు అంటే ప్రభుత్వం స్వయంగా కట్టిస్తున్నది, ఇప్పుడేమో మీరే కట్టుకోండి డబ్బు ఇస్తా అన్నది పోయిన సంవత్సరం 5 లక్షలు, మళ్ళీ అది కూడా మొదలుపెట్టినటువంటిది. ఇన్ని 1, 2, 3 కాదు వైఫల్యాలు, అనేక రకాల వైఫల్యాలు పొందినటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు అనేటువంటిది మా విశ్వాసం. ఒకవేళ అటువంటి గుణపాఠాలు చెప్తేనే వచ్చేటువంటి ఏ ప్రభుత్వాలు కూడా సుపరిపాలన అందించడం కానీ తప్పుడు హామీలను ఇవ్వకూడదని కానీ ప్రజలపైన పెరుగుతున్నటువంటి భారానికి ఇటువంటి వ్యతిరేకత వస్తుందని కేర్ఫుల్గా ఉండటానికి అవకాశం ఉన్నది. అందుకనే వచ్చేటువంటి ఎన్నికల్లో హామీలు ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఓడించమని, లేక ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి ఇటువంటి పార్టీలకు బుద్ధి చెప్పమని, 3వది గతంలోనే 40 సంవత్సరాలకు సేవ చేసినటువంటి వ్యక్తులని ఆదరించమని, లేదా అటువంటి పార్టీలని గౌరవించమని, స్వాతంత్రాన్ని సముపార్జించినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ, అభివృద్ధికి సంకేతంగా నిలిచినటువంటి పార్టీ, లేక అభివృద్ధి పదవుల్లో అగ్రభాగాన నిలబెట్టినటువంటి యొక్క క్యాండిడేట్ జానారెడ్డిని మీరు గౌరవించడం, అది రాబోయే రోజుల్లో కూడా అటువంటి యొక్క వ్యక్తులు తయారు కావాలి, అటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి శక్తులను తయారు చేయాలి, చైతన్య ప్రజా పోరాటాలని సృష్టించి సమస్యలను పరిష్కరించే నాయకులను తయారు చేయాలి అనే వారసత్వానికి ప్రతీక అవుతుంది. అందుకని ఇది కేవలం జానారెడ్డి ఎన్నిక కొరకు కాదు, ఒక పద్ధతి కొరకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఆదర్శ రాజకీయాలకు, ఇచ్చిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వాల గుణపాఠం చెప్పడానికి ఇది ఒక నాంది ప్రస్థానం కావాలనేటువంటిది మా ఉద్దేశం. సరే, అట్లాంటప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ని 2014లో 2018లో 2 సార్లు కూడా ఆదరించలేకపోయింది తెలంగాణ సమాజం. అందులో మీరు ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకి సేవలు అందిస్తూ చట్టసభల్లో తెలంగాణ కోసం ఎంతో మాట్లాడిన మిమ్మల్ని కూడా 2018లో ఈ నాగార్జునసాగర్ ప్రజలు ఓడగొట్టారు. అప్పుడు ఏం వైఫల్యం చెందుంటారు, అదేమన్నా స్వయం కృతాపరాధం అనుకుంటారా? సరే, వివిధ కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి మనం ఈ ప్రజాస్వామ్యాన్ని నమ్మినాం, ప్రజాస్వామ్యం అజు ప్రజాస్వామ్య ప్రక్రియను కొనసాగించాలని మన భారతదేశం ఆమోదించాం. కొన్ని రకాల పరిస్థితుల్లో ఒకసారి ఓటమి గెలుపు అయినంత మాత్రాన దాన్ని మనం వేరుగా తీసుకోకూడదు. నిరంతరం సత్యం కొరకు పోరాడాలి, నిరంతరం ధర్మం కొరకు పోరాడాలి, నిరంతరం ప్రజాస్వామ్య విధం నిలబెట్టడానికి కృషి చేయాలి. ఆ భాగంగా ఒకసారి గెలవటం పోడటం అనేటువంటి నిమిత్తం లేకుండా ప్రజా సమస్యలను పరిష్కరించేటువంటి కాంగ్రెస్ పార్టీగా 135 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉంది, అదే ప్రక్రియను కొనసాగిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది జానారెడ్డి గారు చెప్తున్న విషయం, తను ఖచ్చితంగా విజయ డంకా మోగిస్తానని చెప్పి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తనదే విజయం అని చెప్పి చాలా ధీమాతో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. Please subscribe to social post. Please subscribe to social post. Please subscribe to social post.